हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स एला उन्नारू बहुन्नारा नेनु चाला बहुन्ना अंडी ई रोज़ मनम इंकोक कोत्त डिज़ाइन नेर्चुकुन्नामु ग्रैंड डिज़ाइन अंडी इदैते निन्नट्लागा टाजिल्स कादु ओकेना అందరూ అడుగుతున్నట్లుగానే బ్రైడల్ది గ్రాండ్గా ఉండే హెవీ డిజైన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఈ ఫ్లవర్ బీడ్స్ అండి. నేను ఇవి తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు ఇంకా ఫ్లాట్గా ఉన్న ఫ్లవర్ బీడ్స్ కానీ లేదంటే బీడైనా యూజ్ చేయొచ్చు అండి, బిగ్ వన్ వచ్చేసి. ఓకేనా, ఇలా యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత 1 mm గోల్డ్ బీడ్స్ కొన్ని, ఈ రెండింటినే యూజ్ చేసి మనము గ్రాండ్ డిజైన్ నేర్చుకుందాము. అయితే దీంట్లోకి కావాల్సిన థ్రెడ్ వచ్చేసి శారీలో కలరు థ్రెడ్ వచ్చి మనం రెండు రకాలుగా తీసుకోవాలి. అది ఎలా అంటే, మనము థ్రెడ్ టాజిల్స్ కోసం తీసుకుంటాం కదా, అలా తీసుకున్నప్పుడు ఒకటేమో ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా చేసుకోవాలి. మనం గమ్ పెట్టేసి ఇలా రోల్ చేయకోకుండా ఇలా ఫ్లాట్గా అంటే ఇలా వస్తుంది. ఇలా ఒక టాజిల్ చేసుకోవడానికి ఇలా కొంచెం థ్రెడ్ తీసుకోండి, మళ్ళీ ఇలా రోల్ చేసేసి ఇలా ఇలా చేసుకున్నది కొంచెం థ్రెడ్ తీసుకోండి. ఓకేనా, మనము ఇవి రెండు టాజిలే కట్టుకుంటాము. కాకపోతే ఇలా చేసుకుంటే ఇలా చేయటానికి వేరే ఉంటుంది, ఇలా కుచ్చడానికి వేరే ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేసి నేను 2 టైప్స్ చెప్పాను. థ్రెడ్ తీసుకునేటప్పుడు ఇలా ఫ్లాట్గా తీసుకోండి ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇలా రౌండ్ చేసేసి రోల్గా ఇలా గట్టిగా చేసి ఇలా ఒకటి తీసుకోండి. అలాగే జరీ వచ్చేసి 4 స్ట్రాండ్స్ తీసుకుంటున్నాను వాళ్ళ నుంచి. అది సింగిల్ వన్ అంటే డబుల్ తీసుకుంటే అది తెగిపోతుందండి అసలు, అందుకోసం అనేసి నేను 4 తీసుకున్నాను. సేమ్ అలానే కాటన్ థ్రెడ్ కూడా 4 తీసుకున్నాను. వీటిని యూజ్ చేసి మనం ఇప్పుడు ఒక షేప్ రెడీ చేసుకుందాం. అది ఎలా అంటే, కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు ఒక 7 బీడ్స్ స్మాల్ బీడ్స్ తీసుకోండి, 7. ఇలా 7 బీడ్స్ తీసుకోవాలి. ముందుగా ఇలా 7 బీడ్స్ తీసుకున్న తర్వాత, ఇవి 7 తీసుకున్న తర్వాత ఇదొకటి తీసుకోండి. ఇలా తీసుకొని దీనికి 3 వేసేయండి, లేదంటే ఇలా థ్రెడ్ లోపల నుంచి వెనక్కి తీయండి. అది మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి, అంటే 4 తీసుకుంటాం కదా, అటువైపు 2 ఇటువైపు 2 వచ్చేలాగా మిడిల్లో తీసుకోండి. నీడిలో తీసేస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా థ్రెడ్ ఇక్కడే ఉండిపోతుంది కదా, దానిని మళ్ళీ ఇటువైపు తీసుకురండి. అలా తీసుకొస్తే లూజ్గా ఉన్నది కాస్త మనకి టైట్ అయిపోతుంది, అంటే ఎక్కువ టైట్ ఏం కాదు, కొంచెం టైట్ అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకొక 7 బీడ్స్ తీసుకోవాలి. ఇలా 7 బీడ్స్ తీసుకొని దీనిని మళ్ళీ ఇటువైపు నుంచి కుచ్చండి. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మధ్యలో ఉంది కదా మనకి, ఇప్పుడు ఒక బీడ్ తీసుకోండి. తీసుకొని ఒక సైడ్ నుంచి పూసల లోపల కుచ్చుకుంటూ రండి. ఇక్కడ హోల్ దగ్గరకు వచ్చేసరికి ఇంకొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేయడానికి ఇంకొక బీడ్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఆ పూసల లోపల నుంచి కుడుతూ రండి. ఇలా చిక్కుబడ్డప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను చెప్తాను మళ్ళీ. ఈ చిక్కు మాత్రమే తీస్తున్నా.
ఇలా బీడ్స్ కుట్టుకుంటూ రండి. అయితే మన హోల్ దగ్గర ఒక బీడ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు రండి. మనం హోల్ దగ్గర ఒక బీడ్ పెట్టుకున్నాం కదా, ఆ బీడ్ వరకు వచ్చి కుట్టేసేయండి. ఆ బీడ్ లోపలికి తీయండి థ్రెడ్ ఓకేనా. అంటే మనం ఇటువైపు సెవెన్ ఇటువైపు సెవెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇక్కడ వన్ సింగిల్గా తీసుకున్నాం కదా, ఆ సింగిల్ వన్ బీడ్లోకి థ్రెడ్ తీసి ఉంచండి. అలా ఉంచేసిన తర్వాత ఇంకొక త్రీ బీడ్స్ తీసుకోండి. త్రీ తీసుకొని మనకి థ్రెడ్ ఏ బీడ్ లోపల నుంచి అయితే వచ్చిందో ఆ బీడ్కి బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ పెట్టేసేయండి. థ్రెడ్ తీయండి. ఇలా థ్రెడ్ తీసిన తర్వాత ఆ బీడ్ పక్కకి ఉన్న బీడ్కి నీడిల్ తీయండి ఓకేనా. కన్ఫ్యూజన్ ఏం లేదండి. మనం ఏ బీడ్ లోపల నుంచి అయితే థ్రెడ్ తీసి త్రీ బీడ్స్ ఎక్కించామో ఆ బీడ్ పక్కనున్న దానికే ఓకేనా. అంటే మనం అంతే, ఇంకా ఎక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అంతే చాలు ఓకేనా. ఇప్పుడు ఆ థ్రెడ్ అక్కడ వరకే వచ్చింది కదా, చూడండి మీరు కావాలనుకుంటే. ఇదిగోండి ఓకేనా. అక్కడ త్రీ తీసుకొని సేమ్ అదే బీడ్లోకి మనం నీడిల్ కుచ్చుతాం కదా, దాని పక్కన ఉన్న బీడ్కి థ్రెడ్ తీసాం. ఇంకో కనిపిస్తుంది కదా, థ్రెడ్ తీసామన్నమాట దాని పక్కన ఉన్న దానికి. ఇప్పుడు టూ బీడ్స్ తీసుకోండి. టూ బీడ్స్ తీసుకొని ఇక్కడ త్రీ బీడ్స్ తీసుకున్నాం కదా మనము, ఇక్కడ ఉందా చూసారా, ఈ థ్రెడ్ పక్కకి ఇటువైపు ఈ బీడ్కి నీడిల్ కుచ్చండి ఇలా ఓకేనా. దీనికనూ మనకి థ్రెడ్ వచ్చిన బీడ్ ఉంది కదా, అది దాని పక్కంది ఇలా ఇలా కుచ్చేయాలి. ఇలా వస్తుంది మనకి ఓకేనా. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇంకొక టూ బీడ్స్ తీసుకోవాలి, ఇది ఇక్కడ కుచ్చాలి. తర్వాత మనకి ఏ బీడ్ లోపల నుంచి అయితే థ్రెడ్ వచ్చిందో ఆ బీడ్కి ఇంకా దాని పక్కనున్న బీడ్కి ఇలా కుచ్చేసి లాగేసేయటమే. మళ్ళీ సేమ్ మళ్ళీ టూ బీడ్స్ తీసుకోవాలి, దీనికి కలిపేసేయాలి. మనం ఆల్రెడీ కుచ్చుకున్న దానికి దీనికి కలిపేసేయాలి. ఇలా కలిపేసేయాలి. ఈ బీడ్ లోపల నుంచి థ్రెడ్ వచ్చింది కదా, ఆ బీడ్కి ఇంకా దాని పక్కన ఉన్న దానికి. ఈజీగా కనిపిస్తుంది కదా, అలా తీసేయండి. అలా ఎంతవరకు చేసుకోవాలి అని అంటే, మనము సింగిల్ వన్ బీడ్ హోల్ దగ్గర ఎక్కించాం కదా, అక్కడ వరకు తీసుకురావాలి. ఇలా టూ టూ బీడ్స్ తోటి కుట్టుకుంటూ అక్కడ వరకు రావాలి. చూడండి నేనైతే స్కిప్ చేయట్లేదు దీని దగ్గర, ఎందుకనంటే చూస్తూ ఉంటే మళ్ళీ నేను స్కిప్ చేసా అనుకోండి మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని నేను స్కిప్ చేయట్లేదు. కొంచెం ఓపిక చేసుకొని చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే ఇలాంటి షేప్స్ ఏవైనా మనం అల్లుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి. లేదంటే మనం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దాన్ని పదే పదే చూడడానికి ఇష్టపడరు కదా. చూసిన ఒక్కసారైనా కూడా స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం గుర్తుంటుంది, ఇంకొంచెం మనము లాజికల్గా ఆలోచించి చేసుకుంటే సేమ్ ఇదే రావాలని రూల్ ఏం లేదు కదా. మనకు నచ్చిన షేప్ ఇంకేదైనా వచ్చేస్తుంది అన్నమాట బీడ్స్తోనే ఓకేనా. ఇలా ఈక్వల్గా రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్గా వచ్చింది చూసారా, ఇలా వస్తుంది మనకి. ఇంకింద పెట్టి చూపిస్తా, ఇదిగో ఇలా వస్తుంది షేప్ అయితే ఇలా వస్తుంది. దీన్ని మనము ఎన్ని రకాలుగానే యూజ్ చేసుకోవచ్చండి. నేను మీకు ఐడియా కూడా ఇస్తున్నా, ఇదే ఐడియాస్ తోటి నేను ఇంకా వేరే డిజైన్లు చేసి కూడా నేను మీకు వీడియో పెట్టవచ్చు, కానీ అంత టైం వేస్ట్ మీకు వద్దు నాకు వద్దు, అందుకని అనేసి చెప్తున్నా. దీనిని మనము క్రోచెట్కి యూజ్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ బీడ్ ఇక్కడ ఇప్పుడు దారం వచ్చేసింది కదా, ఇక్కడ దారం ముడేసి కట్టేసి పక్కన పెట్టేసుకొని మనం థ్రెడ్ కుచ్చేటప్పుడు
దీన్ని కూడా కుచ్చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మనం డిజైన్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇలా నీడిల్తో కుచ్చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే డిజైన్ని మీకు అర్థం కాలేదు అని అంటే, చేయమనంటే చేస్తాను, ఒక ప్రాబ్లం ఏం లేదు. కానీ నేను చేయకుండానే మీరు ఐడియాస్ తోటి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తున్నా అనమాట. ఓకేనా? కొత్త వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను. సేమ్ ఇదే కాకపోయినా దీని మోడల్లోని ఇంకొన్ని డిజైన్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనకి ఇప్పుడైతే ఇది ఇలా ఉంటుందండి. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మనకి శారీ పైన 1 ఇంచ్ 1 ఇంచ్ వరకు మార్క్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్కి మార్క్స్ పెట్టుకున్న తర్వాత మనకి 1 ఇంచ్కి 1 ఇంచ్కి, ఇప్పుడు ఇది ఇక్కడ 1 ఇంచ్ మార్క్, ఇది 1 ఇంచ్ మార్క్ కదా. ఇలా 1 ఇంచ్ పైన పెట్టి కుట్టకుండా నేను మధ్యలో పెట్టి కుట్టుకున్నా, ఎందుకంటే నాకు దాని లెంత్ ఎంత వస్తుంది ఏంటి అన్నది తెలియడం కోసం దాని మధ్యలో పెట్టి కుట్టినా అనమాట. అది 1 ఇంచ్ వరకు వచ్చింది. మీరు అలా కాకపోయినా ఇలా దీనిపైన పెట్టైనా కుట్టుకోవచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు, ఎవరికి ప్రాబ్లం కూడా రాదు. కాకపోతే ఇలా పెట్టుకున్నాం అనుకో, మనకి మధ్యలోని కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది, ఇంకా ఏమైనా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అయినా కాదు, ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసినా మనకి డాట్ కనిపిస్తుంది, అక్కడైనా చేసుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా ఓకే, పర్వాలేదు. మీరు మీకు ఎలా తేలిగ్గా ఉంటే అలా చేసేయండి. ఓకేనా? నేనైతే దీని మధ్యలో పెట్టి కుట్టేశానండి, ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలనంటే, మనకి ఈ హోల్స్ ఉన్న దగ్గర వరకే కదా మనం ఆపేసింది, ఆ హోల్స్ ఉన్న ఆ చివరి భాగాన్ని మనం ఖచ్చితంగా పీకోమేం పెట్టేసేయాలి. పీకోమేం పెట్టేసి అక్కడనే నీడిల్ ముందు కిందకి కూర్చండి. ఓకేనా? కిందకి కూర్చి మళ్ళీ అదే నీడిల్ని అక్కడి నుంచే పైకి తీయండి. తీసి ఈ బీడ్స్ లోపల నుంచి నీడిల్ తీయండి. ఇలా ఇలా తీసి మనం ఫస్ట్ 3 చేసుకున్నాం కదా, 3 బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, ఆ 3 బీడ్ లోపల 1 బీడ్కి నీడిల్ తీయండి, ఈ ఫస్ట్ 1 దానికి. ఓకేనా? ఇలా నీడిల్ తీస్తే ఇప్పుడు ఏం చేద్దామంటే, దీని పక్కకున్న దానికి కూడా తీసేయండి. దీని పక్కనున్న దానికి కూడా నీడిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ మధ్యలోని కొంచెం ఇలా కూర్చండి. ఎలా అంటే, ఇప్పుడు ఈ బీడు ఉంది కదా, ముందుగా ఈ బీడు కూర్చండి, తర్వాత కిందకు అనేసి శారీకి కూర్చి మళ్ళీ నీడిల్ని పైకి లేపండి. ఓకేనా? ఇలా లేపి మళ్ళీ ఈ బీడు లోపలికి తీయండి, మళ్ళీ నీడిల్ని కింద కూర్చి పైకి తీయండి. ఓకేనా? మళ్ళీ దీని పక్కనే ఉన్న బీడికి వెంటనే కుచ్చేయకండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం చీరకు కుట్టుకోవటానికి రాదు. అందుకని ఈ బీడ్ని వదిలేసేయాలి. వదిలేసేయటం అంటే తర్వాత కుచ్చుకోవటానికి. ఇప్పుడు బీడ్ లోపల నీడిల్ తీసి మళ్ళీ శారీకి కిందకి పెట్టేసి మళ్ళీ పైకి తీయాలి. నీడిలు తీసేసి అంతే, ఇంకా తీసి ఇలా తీయండి, మళ్ళీ బీడ్ లోపల పెట్టండి. ఎలా తీస్తున్నాము అని అంటే, ఇగో ఇలా. ఓకేనా? ఈ బీడ్ లోపల అదే, ఈ బీడ్కి బీడ్కి మధ్య గ్యాప్లోని శారీ ఉంది కదా, దానికి నీడిల్ ఇలా పై కిందకు కూర్చి మళ్ళీ ఇలా పైకి లేపేసేయండి. లేపేసి దారం తీయండి. తీసి పక్కన తర్వాత పక్కనున్న బీడ్కి కూర్చోడానికి ట్రై చేయండి. ఇలా అలా అయితేనే మనకి ఈజీగా కుట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ముందుగానే మనం బీడ్లోకి ఎక్కించినాం అనుకోండి, అది చిన్న ప్లేస్లోని మనకు సూది రాదు. అందుకని అది కూడా చూపిస్తూ ఉండండి. ఇలా కుచ్చి వెంటనే మళ్ళీ బీడ్ లోపలికి తీసామనుకోండి, మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ నీడిల్ తిరగదనమాట, ఇలా రాదు, మనకి బీడ్ అడ్డం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇలా కిందికి ఒకసారి కుచ్చి మళ్ళీ అదే ప్లేస్లో మొత్తం తీసేసి మళ్ళీ అదే ప్లేస్లో పైకి కుచ్చాలి. ఒక్కోసారి అలా కుట్టేటప్పుడు ఏమైతే ఉంటుందంటే, సేమ్ ప్లేస్లోనే మళ్ళీ రివర్స్ తీస్తాం మనం నీడిలు. అర్థమైందా? ఇలా కూర్చున్నాం కదా,
మనకు కనపడదు కదా, మరి కింద నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్లో తీస్తూ ఉంటాం. ఆ రిస్క్ అంతా ఎందుకు? ఒక కొంచెం ఓపిక చేసుకొని ఇలా చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా, అందుకని అలా చెప్పాను. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కనిపిస్తుంది లేండి, ఎందుకంటే అడ్జుకు వచ్చేసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది. తీసుకోవచ్చు నీడిల్ ఇలా పైకి తీసుకొని ఈ బీడ్ లోపల నుంచి మనము అది హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ లోపల నుంచి శారీ ఇటువైపుకు తీసుకురండి సూదిని. ఇలా తీసుకొచ్చేస్తే మనము ఇందాక బీడ్కి కుచ్చలేదు, బీడ్కి శారీకి కట్టలేదు కదా. ఇక్కడ ఆల్రెడీ శారీ కట్టేసి రివర్స్ వచ్చేసినాం మనం, చుట్టూ వచ్చేసినాం, అందుకని ఇప్పుడు బీడుకు కూడా కుట్టేసుకుంటే మనకు బీడు కూడా కదలకుండా ఉంటుంది. ఓకేనా, ఇలా కుట్టేసి వెనక వైపు తిప్పి ఒక రెండు ముడ్లు వేసుకుంటే మనకి సరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మీకు అర్థం కావడం కోసమని నేను ఇంతసేపు చెప్పాను, కానీ ఒక్కసారి అర్థం స్కిప్ చేయకుండా వీడియో చూసారు అని అంటే రెండోసారి మీరు వీడియో చూడాల్సిన అవసరం ఉండదు, స్కిప్ చేయాల్సిన స్కిప్ ఇంకా వీడియోనే అవసరం లేదంటే ఇక స్కిప్తో పనే ముందు, కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత నేను ఫ్లాట్గా చేసుకోమని చెప్పాను కదా, ఇందుకోసమే. దేనికంటే ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ లోపలికి కూర్చడం కోసం. అయితే అది కూడా కుచ్చొచ్చు, కాకపోతే దీనంత ఈజీగా అది పోదు అన్నమాట. ఇది రౌండ్ ఉంది కదా, దీనంత ఈజీగా ఇది పోదు, అందుకోసం అనేసి రిస్క్ ఎందుకులే అనేసి నేను ఇలా ఫ్లాట్గా తీసుకున్నాను. పర్లేదు సిస్టర్, అలా కూడా వెళ్తాయి మేము చేసాము అని మీరు అంటే మీరు అలా ట్రై చేసినా కూడా నాకు హ్యాపీనే. ఎలా అయితే అయ్యింది, మనం టాజిల్ కట్టుకోవాలి అంతే కదా, ఎలా అయినా సరే ఇక్కడ టాజిల్ కట్టుకోండి. అంటే తెలియని వాళ్ళ కోసం అన్నమాట, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఒకవేళ నేను నా బీడ్స్ లూజ్ ఉన్నాయి అనేసి మీ బీడ్స్ లూజ్ ఉండాలని లేదు కదా, ఒకవేళ మీకు టైట్గా వచ్చినాయి అనుకో, అది లోపలికి వెళ్ళకపోతే ఎట్టా, అమ్మ ఈ సిస్టర్ ఎట్లా చేస్తుంది, ఇది వర్కౌట్ అవ్వట్లే కదా అని నచ్చలేదని అంటారు. అందుకోసం అనేసి నేను ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి, ఇలా కట్టేసుకుంటే సరిపోతుంది. జరీ అయితే నేను 4 స్టాండ్స్ తీసుకున్నాను, మీకు ఎవరికన్నా ఓకే అనుకుంటే ఇలా 4 స్టాండ్స్ తీసుకొని కట్టేసుకోండి. ఓకేనా, ఇలా వస్తుంది. అయితే నేను మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక ఇలా రెండు కట్టుకుంటాం కదా, అంటే 1 ఇంచ్ గ్యాప్ ఉంది మధ్యలో మనకి. ఇక్కడ కట్టిన తర్వాత ఈ ప్లేస్ వదిలేసి ఇక్కడ కట్టాను నేను, అందుకే ఈ గ్యాప్ వచ్చింది. ఇలా గ్యాప్ ఉంది కదా, మీకు కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోండి, బాగుంటుంది. ఇలా ఎన్నంటే 1 ఇంచ్ వదిలేస్తున్నాం కాబట్టి మనకు శారీకి పల్లుకున్న దాన్ని బట్టి 23, 24 లేదంటే 25, కొన్ని కొన్నాటికి 50 ఇంచెస్ వస్తున్నాయి కదా, 25 లాస్ట్ ఇంకా అన్ని వస్తాయి అన్నమాట ఇవి. ఇలా చేసుకొని వదిలేసుకున్నా కూడా గ్రాండ్ డిజైన్ సూపర్గా ఉంటుందండి, కానీ నేను దీనికి మించి ఇంకేం యూజ్ చేయలేదు. ఇలా అయితే ఓకే అనేసి వదిలేసాను, ఎందుకనంటే ఈ శారీ వచ్చేసి ఇక్కత్ శారీ, దీనిపైన మనకి ఫ్లవర్ డిజైన్స్ కానీ ఇంకే డిజైన్స్ కానీ ఉండవన్నమాట. నేను మీకు థంబ్నైల్లో పెట్టినట్టుగా జస్ట్ ఇట్లాంటి బోర్డర్ ఒక్కటి మాత్రమే ఉంటుంది కదా, అలాంటి వాటికి ఎలా డిజైన్ చేసుకోవాలి మనం, ఫ్లవర్స్ లాగా, లేకపోతే ఇంకా టాజెల్స్ వెరైటీగా, ఇప్పుడు మనం పూసలతో రకరకాల డిజైన్లు చేసుకుంటున్నాం కదా, అవన్నీ యూజ్ చేయడానికి ఇలాంటి శారీస్కి రాదనమాట, అంటే సెట్ అవ్వవు. అందుకనేసి సింపుల్గా ఇలా చేసుకుంటే ఓకే. ఇలా చేయటమే కాకుండా నేను ఇంక ఈ గ్యాప్ ఎందుకు వదిలేయాలి, మనం మంచి గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాం కదా, ఈ గ్యాప్ ఎందుకు వదిలేయాలి అనేసి ఇక్కడ కూడా మనం థ్రెడ్ కట్టుకున్నాం. ఇక్కడ కూడా పూసలు యూజ్ చేయొచ్చు, కానీ ఆ శారీకి సెట్ అవ్వవు అన్నమాట. ఎక్కువ ఆల్రెడీ మనం ఇక్కడ కొన్ని వాడేసాం కదా, మళ్ళీ వాడితే బాగా ఇంకా ఎబ్బెట్టిగా కనిపిస్తుంటాయి అన్నమాట. అందుకోసం అనేసి నేను సింగిల్గా థ్రెడ్ మాత్రమే కట్టానండి, నేను మీకు అది కూడా చూపిస్తాను. అందుకోసమనే నేను 2 రకాలుగా తీసుకోమని చెప్పిన మీకు థ్రెడ్ 1 వచ్చేసి ఇలా, 1 వచ్చేసి ఫ్లాట్గా. ఓకేనండి, మీకు కూడా ఇలా
మీరు ఇక్కత్ సారీస్ కాకుండా ఇంకా పట్టు చీరలు అలాంటి వాటికి ట్రై చేశారనుకోండి, మధ్యలో కూడా గ్యాప్ లేకుండా ఇలా పెట్టేసేయండి, లేదంటే ఇంకా వేరే డిజైన్ ఏదైనా ట్రై చేయండి మధ్యలో. ఇంకా మీకు హెవీగా అయిపోతుంది ఇంకా ఇంకా సారీ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా ఇలా కట్టేసుకోవటమే. ఇంకా దీనికైతే ఇంకా నేను ఏమీ యూజ్ చేయలేదన్నమాట, చెప్పాను కదా శారీ వచ్చి మనకి ఎలా ఉంటుంది కదా, ఇంకా మనం ఇంకేం యూజ్ చేయాలనుకున్నా కూడా శారీకి సెట్ అవ్వదు అందుకనేసి ఇలా వదిలేసాను. ఇప్పుడు నేను మీకు డిజైన్ చూపిస్తాను. ఇలా ఉందండి, ఇది చూసారు కదా, ఇగో మనకి ఇలా వస్తుంది అంతే. ఇంకా ఇలా పైన టూ వైపులు రెండు వైపులు కూడా ఇలానే ఉంటుంది బోర్డర్ వచ్చేసి. ఇంకా ఇట్లా ఉన్న శారీస్కి మనం ఏ డిజైన్ చేసుకోవాలన్నా కూడా ఇది సూట్ అవ్వదు ఇది సూట్ అవ్వదు అని అనిపిస్తూనే ఉంటుంది. అందుకోసం అనేసి ఇలా సింపుల్గా గ్రాండ్గా ఉండేలాగిన మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఈ డిజైన్, మీకు మంచిగా వచ్చింది నచ్చింది అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, వాట్సాప్లోని మెసేజ్ చేయండి, పిక్ షేర్ చేసుకుందాం. ఓకేనా అండి, మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ వస్తాను. దీనికి సంబంధించి ఇంకా కొన్ని డిజైన్స్ చేసుకోవచ్చండి, ఇంకా ఎవరికన్నా కావాలి ఇలాంటి డిజైన్ లెక్క, ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండాలి, లుక్ బాగుండాలి, అలా ఇంకా ఏదైనా కావాలి అని అనుకుంటే నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్ పెట్టండి, లేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పినా కూడా ఓకే, నేను మీకు గ్రాండ్ డిజైన్ చేసి చూపిస్తాను. ఓకేనా అండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఈ దీన్ని శారీ మొత్తం చేసిన తర్వాత నేను మీకు డిజైన్ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే బాయ్ అండి.